ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలపైన ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తాయి. కానీ ప్రధానమైన మీడియా కూడా ఈ పెదవిరిచాయి. ఎందుకంటే ఈ ప్యాకేజీల వల్ల ఇండియన్ ఎకానమీ పెద్దగా ఊపందుకోదని. సహజంగా ప్రభుత్వము ఆర్థిక మంత్రి చేసే ప్రతి ప్రకటనను ఆహ్వానించేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా, మీరు నేషనల్ టీవీ ఛానల్స్లో చూడండి, పెద్దగా ఆనందాన్ని వ్యక్తం చేయలేదు. మనకు అన్నిటికన్నా ఎక్కువ ఇండికేషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్. సహజంగా ఫైనాన్స్ మినిస్టర్ ఈ రకమైన పాలసీ స్టేట్మెంట్స్ ప్రకటించినప్పుడల్లా స్టాక్ మార్కెట్స్ చీర్స్ అంటూ ఒక్కసారిగా లేస్తాయి. కానీ ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. వాస్తవంగా ఈరోజు స్టాక్ మార్కెట్ డెఫినెట్గా పెరగాలి, ఎందుకంటే వీకెండ్ తర్వాత పెరగాలి. ఎందుకంటే నిన్నటి దాకా ఫైనాన్స్ మినిస్టర్ ప్యాకేజెస్ వచ్చాయి. రెండు కారణాల రీత్యా ఈ స్టాక్ మార్కెట్ బాగా పెరగాలి. ఒకటి, వరల్డ్ వైడ్గా కూడా స్టాక్ మార్కెట్స్లో పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు యూరోపియన్ స్టాక్ మార్కెట్లు బాగా పెరిగాయి. మీకు షాంఘై, సియోల్, హాంకాంగ్ల స్టాక్ మార్కెట్లు కూడా పాజిటివ్ నోట్లో ఉన్నాయి. అయినా కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. రెండవది ఏంటంటే, ఇటీవల కాలంలో ఏనాడు లేనంతగా పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ ప్యాకేజీలో ప్రకటించారు. అనేక రంగాల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలు దివాలా తీసే విషయంలో కూడా నిబంధనలు చాలా ఆ కంపెనీలకు అనుకూలంగా సరళతరం చేశారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ రంగానికి ఇంత మేలు చేసినప్పుడు స్టాక్ మార్కెట్ ఊపందుకోవాలి. ఎందుకంటే బొగ్గు, కోల్, అటామిక్ ఎనర్జీ, అణుశక్తి, అలాగే మీకు స్పేస్, రోదసి రంగం నుంచి మొదలుకొని అనేక రంగాల్లో, ఇప్పటి వరకు లేని రంగాల్లో కూడా మీకు పెట్టుబడులను ఆహ్వానించారు, ప్రైవేట్ పెట్టుబడులను. అందులో రక్షణ శాఖ రంగంలో కూడా 74% వరకు ఎఫ్డీఐ నిల్వ చేశారు. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఇండికేషన్స్. ఎందుకంటే కార్పొరేట్ ప్రపంచం, కార్పొరేట్ భారతదేశం, కార్పొరేట్ ఇండియా చాలా ఆహ్వానించేటువంటి విధానాలు ఇవన్నీ. అయినా కూడా స్టాక్ మార్కెట్ లేవలేదు. అంటే అర్థం ఏంటి? నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజ్తో ఎకానమీ బాగుపడదు. ఇది సర్వైవల్కు ఉద్దేశించిందే తప్ప రివైవల్ కాదు. బతకటానికి వరకు ఉద్దేశించిందే తప్ప అభివృద్ధి చెందడానికి కాదు అని చాలామంది కార్పొరేట్ పెద్దలు కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల ఎందుకంటే ఇందులో అందరూ చెప్పేది, చాలామంది ఆశించింది ఏంటంటే, ప్రభుత్వం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో నగదు డబ్బు పెట్టడం ద్వారా, ప్రజలకు ఆదాయాలు కల్పించడం ద్వారా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఎకానమీలో డిమాండ్ క్రియేట్ చేస్తుంది అని. కానీ ఈ అనౌన్స్ చేసిన ప్రకటనలన్నీ కూడా సప్లై సైడ్ను అడ్రస్ చేసేటి. అంటే పరిశ్రమలు మరింతగా ఉత్పత్తి చేస్తానికి మేము వాళ్ళకు రుణాలు ఇచ్చాం, ఇతర రకాల సర్దుబాట్లు ఇచ్చాం, వెసులుబాట్లు ఇచ్చామని చెప్పారు తప్ప, ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు, సేవలను కొనేటువంటి ప్రజలకు కొనుగోలు శక్తి ఇవ్వడంలో ఈ ప్యాకేజ్ విఫలమైంది. అందువల్ల స్టాక్ మార్కెట్ దీని పట్ల ఆకర్షించకపోవడం, నిర్మలా సీతారామన్ ప్రకటన పట్ల ఆకర్షించబడకపోవటానికి ప్రధానమైన కారణమైంది. రెండు, ఈ ప్యాకేజీలో ప్రభుత్వము ప్రధానంగా ఖర్చు పెట్టేది ఏమీ లేదు. క్యాష్ అవుట్గో 2-2.5 లక్షల కోట్ల మించి ఉండదు. మిగతాదంతా రుణాల రూపంలో ఉంది. ఇప్పుడు ఒకవైపు డిమాండ్ లేక, కొనేవాడు లేక, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు రుణాలు తీసుకుంటారు, రుణాలు తీసుకొని ఏం చేస్తారనే క్వశ్చన్స్ డెఫినెట్గా ఎదురయ్యాయి. మూడవది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల్లోనే మనకు చాలా విచిత్రమైన వైరుధ్యం కనబడుతుంది. ఒకవైపు ఏమో మా చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, కంపెనీలు ఊపందుకుంటున్నాయి అని ఆర్థిక మంత్రి ప్రకటిస్తారు. అదే సమయంలో ప్యాకేజీలో కంపెనీలు దివాలా తీయకుండా మేము వెసులుబాటు కల్పిస్తున్నాం, దివాలా తీసిన సంబంధించిన బ్యాంక్రప్సీకి సంబంధించిన, ఇన్సాల్వెన్సీకి సంబంధించిన నిబంధనలు సరళతరం చేస్తున్నామంటారు. నిజంగా కంపెనీస్ రివైవ్ అవుతుంటే ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీని సరళించడం ఎందుకు? బాగుపడుతున్నప్పుడు అంటే ఎలా ఉంది? ఒకవైపు ఇతనికి ఆరోగ్యం బాగా కోలుకుంటున్నాడు అంటున్నారు, మళ్ళీ ఐసీయూలో ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. ఆరోగ్యం కోలుకుంటే ఐసీయూలో ఏర్పాటు అవసరం లేదు, ఐసీయూలో ఏర్పాటు చేస్తున్నామంటే ఆరోగ్యం కోలుకోనట్టు లెక్క. అందువల్ల కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్యాకేజీలోనే ప్రకటించిన
పరస్పర విరుద్ధ అంశాలకు కూడా భారత కార్పొరేట్ రంగానికి విశ్వాసాన్ని కల్పించలేకపోయింది. ఇక ఇందులో చాలా చర్యలు భవిష్యత్తును ఉద్దేశించలేదు. ఉదాహరణకు రెంటల్ హౌసింగ్ చేపడతామన్నారు, బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తామన్నారు, విమానాశ్రయాలు కొత్తగా ప్రైవేట్ రంగంలో కడతామన్నారు. ఇవన్నీ ఏది తక్షణ సమస్యను ఎదుర్కోవటానికి పనికిరావు. ఇమీడియట్ ఛాలెంజ్ను ఎదుర్కోవటానికి పనికిరాకపోవడం వల్ల కూడా స్టాక్ మార్కెట్లు భవిష్యత్తు పైన ఆశతో ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో జరగబోయే దానికి రియాక్ట్ కావు. డెఫినెట్గా ఫ్యూచర్ కూడా రియాక్ట్ అవుతాయి, కానీ ఇమీడియట్ ఫ్యూచర్ రియాక్ట్ అవుతాయి, ప్రజెంట్కు రియాక్ట్ అవుతాయి. అందువల్ల స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను కూడా ఆర్థిక మంత్రి ఇంప్రూవ్ చేయలేకపోయారు.